మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టెలిఫోన్ వినియోగదారులు ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేటువంటి మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇటీవల మచిలీపట్నంలో ఫేస్బుక్ అకౌంట్ని హ్యాక్ చేసి లక్షలాది రూపాయల డబ్బుల్ని అక్రమంగా ఒక బీహార్ వచ్చి వసూలు చేస్తూ ఉంది. వాళ్ళంతా ఏం చేస్తారంటే మన ఫేస్బుక్ని హ్యాక్ చేసి అందులో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ కూడా తీసుకొని బంధువులకి ఫోన్ చేసి నేను వేరే చోట ఉన్నాను అర్జెంటుగా ఫోన్పే చేయి నాకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు 20,000 రూపాయలు అని చెప్పి డబ్బులు అడిగి తర్వాత ఫోన్ బ్లాక్ చేసేస్తున్నారు. నిన్న కాక నిన్నే మన మచిలీపట్నంలో జేకే బిళ్ళ తరఫున మన మిత్రుడు జలాచంద్ర గారికి బీహార్ నుంచి బి నాగరాజు అనే వ్యక్తి 9441014450 ఆ నెంబర్ ద్వారా వాళ్ళ బామర్దిగా మాట్లాడుతున్నట్టుగా మెసేజ్ పెట్టి 12,000 రూపాయలు పంపమని అంటే నమ్మకంతో తెల్లవారుజాము నుంచి ఫోన్ అవ్వడం నమ్మకంతో వెంటనే పంపడం జరిగింది. తీరా వెంటనే చెక్ చేసుకుంటే అసలు బామర్ది గారి అకౌంట్ కాదు. ఈ విధంగా మచిలీపట్నంలో పోలీసు అధికారుల అకౌంట్లని న్యాయవాదుల అకౌంట్లు కూడా హ్యాక్ చేసి బంధువర్గాలకి ఈ విధంగా మెసేజ్ పంపుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ ఫోన్ వాడుతామో మొబైల్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరైనా డబ్బులు పంపమని మిమ్మల్ని అడిగినప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి ఫోన్ చేసి అడగండి డబ్బులు పంపమని నన్ను అడిగేవా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే మీరు ఫోన్పే ద్వారా పే చేయండి. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియపరిచారు ఫోన్పే ద్వారా జరిగేటువంటి అవకతవకలకు మాకు సంబంధం లేదని చెప్పి మరి భారతదేశ వ్యాప్తంగా నేను ఆర్బీఐ నిన్న ఆలోచన జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఫోన్పే చేసేటప్పుడు అవతల వ్యక్తిని నిర్ధారించి మాత్రమే డబ్బులు పంపడం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీని మీద పోలీసు వారు కూడా జిల్లా ఎస్పీ గారు కూడా నేను కోరుతున్నాను, పోలీసు వారు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి, అవేర్నెస్ తెలియజేసి ఇటువంటి ఆన్లైన్ మోసాలని కట్టడి చేయాలని కూడా నేను జిల్లా పోలీసు అధికారిని కోరుతున్నాను. సార్, నా పేరు జలాచంద్ర అండి, బిల్డర్ నేను. అయితే నిన్న మార్నింగ్ మా బావమతి నుంచి మెసేజ్ వచ్చింది మాకు. అతను ఏంటి, మా బావమతి నంబర్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళు దాన్ని చాట్ చేసి మాకు పంపించారు. ఫస్ట్ పంపిస్తుందోనే మా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అన్ని, అంటే ఎలా ఉన్నారు ఏంటి యోగక్షేమాలని తెలుసుకుని ఫ్యామిలీ నంబరు కాబట్టి అంత ముందు డీటెయిల్స్ అన్ని కూడా లాక్కుని యోగక్షేమాలని తెలుసుకున్నారండి. తెలుసుకుని మాట్లా చాటింగ్ చేస్తూ చేస్తూ ఉండగానే బావగారు అర్జెంట్గా మా ఫ్రెండ్ వేరే చోట ఉన్నాడు, నా గూగుల్ పే ఫోన్పే పనిచేయట్లేదు కాబట్టి ఒక 12,000 రూపాయలు గూగుల్ పే చేయండి, నేను మా ఫ్రెండ్ నంబర్ ఇస్తాను అతని నంబర్కి గూగుల్ పే చేయండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. సో మా బామ్మది మంచి జెన్యున్ పర్సన్ కాదని లేము వెంటనే నేను వేరే ఆలోచన చేయకుండా వెంటనే నేను 12,000 రూపాయలు పంపించాను. పంపించేసి అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా అసలు వచ్చిన మా బామ్మది నంబర్కి పంపించాను. పంపించి వెంటనే రిప్లై ఇచ్చాడు బావగారు ఏంటని చెప్పి, ఏంటి ఇది పరిస్థితి నువ్వు ఫోన్ నువ్వు ఎలా పెట్టమన్నావు కదా పంపించాలని చెప్పంటే లేదంటే అది ఫేక్ అకౌంట్, అది ఎవరు మోసం చేశారని చెప్పి అన్నారు. అయితే అది మేము మోసపోయాము అని ఆలోచించడం లోపే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి కూడా సేమ్ ఇదే టైంలో సేమ్ ఇదే మెసేజ్ వచ్చింది. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చేది 15,000 రూపాయలు పంపించమని చెప్పి వచ్చింది. ఇవన్నీ నేను వాడు నాకు ఫోన్ చేశాడు, నేను వద్దు ఇలా జరిగిందని చెప్పాను, అయిపోయింది. ఇవాళ మార్నింగ్ మా అన్నయ్య చిన్న అబ్బాయికి మళ్ళీ 12,000 పంపించమని చెప్పి వచ్చింది. అలా వచ్చిందండి. కాబట్టి ఏదైనా కానీ ప్రజలంతా కూడా కొంచెం ఈ ఫేస్బుక్ ఈ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండి కొంచెం మీరు మోసపోకుండా ఈ సైబర్ దాడిగాళ్ళు ఎక్కువ